చిన్ననాటి నుంచి దేవుని మాటలు, దేవుని మాటల్లో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చామని దేవుని సన్నిధిలో విడిచిపెట్టడం కాదు. వచ్చిన వాడు వాక్యం నేర్చుకుంటున్నాడా లేదా, వాక్యం రాశాడా లేదా, వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడుకు వస్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ఈ నడతలన్నీ కూడా ఏం చేయమన్నాడో తెలుసా, కనిపెట్టమన్నాడు. దేవుని కుమారుడిగా మనం ఎక్కువ చేయాలనుకుంటే దెయ్యం కూడా అదే ఛాయలో అదే పక్కనే నీ కుటుంబాన్ని వెన్నంటి ఉంటుంది అనేటువంటి మాటను నువ్వు మర్చిపోకూడదని చెప్తున్నాడు. కనుక ఎప్పుడూ కూడా నీ పరివేక్షణలో నువ్వు ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. అందుకే యవనస్తులు ఎక్కడ బాగుపడతారు, ఏ పాఠశాలలోకి వెళితే, ఏ కౌన్సిలింగ్ ఇస్తే, ఏ కౌన్సిలింగ్ ఇచ్చినా బాగుపడరు, ఎక్కడికి తీసుకెళ్ళినా బాగుపడరు, కేవలం వాక్యములోకి తీసుకొచ్చి దేవునిలో భయపెట్టాలి, దేవునిలో భయం ఉంచాలి. అంతేగా దేవుని దగ్గరకు వచ్చావు ఏం చేసినా క్షమించాడు, దేవుని దగ్గరకు వచ్చావు ఎలా ఉన్నా పర్వాలేదు, ఇది కాదు దేవుడు చూస్తాడని కాదు, అందరినీ దేవుడు చూడడు. ఎవరు దేవుని కొరకు బ్రతుకుతాడో, ఎవరు దేవుని కొరకు ఆలోచిస్తున్నాడో అలాంటి వారిని మాత్రమే దేవుడు చూస్తాడు అనేది నేర్పించాలి. కీర్తనల గ్రంథం 119:9 వచ్చినాము దావీదు గారు రాసినటువంటి మాటలు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా, అది వాక్యం వస్తే కాదు వాక్యాన్ని బట్టి ఏం చేయాలి వాడు, జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యంలో ఏముంది నేనేం చేస్తున్నాను, వాక్యంలో ఏముంది నేనేం చేస్తున్నానని అనుదినము పర్యవేక్షణలో ఉండవలసినటువంటి వాడుగా కనబడుతుంటాడు.